జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు గంతంశెట్టి దినకర్బాబు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరపతి కోసం పదవర కోసం స్వార్థ చింతనతో జన సైనికులు పనిచేయరన్నారు. జనసేనకి జనాలకు మధ్యలో జన సైనికులు అనుసంధానకర్తలుగా ఉంటారని పేర్కొన్నారు. పచ్చ మరియు నీలి మీడియాలో వస్తున్న విష ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరారు. జనసేన పార్టీ పుష్పక విమానం వంటిదని, కులమత ప్రాంత వర్గ విభేదాలకు జనసేన పార్టీలో స్థానం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మూడో ప్రత్యామ్నమే అసలైన ప్రత్యామ్నాయమని ప్రజలు గుర్తించాలని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో ఉండాలంటే జనసేన పార్టీని రానున్న 2024 ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. తెలుగు రాష్ట్రాల్లో మరియు దేశ విదేశాల్లో జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు, జనసేన శ్రేయోభిలాషులకు, కార్యకర్తలకు జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో కాకుండా దేశ విదేశాలలో జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్న జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన శ్రేయోభిలాషులకు, జనసేన పార్టీ నాయకులకు అందరికీ జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై జనసేన. జై జనసేన. ఖచ్చితంగా